హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బాయ్ అరుణ మీరు ఎన్నో రకాలుగా పుదీనా రైస్ని ట్రై చేసి ఉంటారు ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి మసాలా ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా కుదురుతుంది ఎటువంటి హడావిడి లేకుండగా చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే పుదీనా రైస్ని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా దానికోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులో హోల్ మసాలా స్పైసెస్ అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఒక కప్పు దాకా పుదీనా ఆకులు హాఫ్ కప్ దాకా కొత్తిమీర ఆకులను యాడ్ చేసుకుందాము కొత్తిమీర ఆకులు ఆప్షనల్ మాత్రమే మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక మూడు టీ స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకొని పెరుగులో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ రకంగా ఉంది తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ ఒక స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని ఇది వేడయ్యాక బిర్యానీ ఆకు షాహీ జీరా లేకపోతే జీలకర్ర యాడ్ చేసుకొని హోల్ మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకొని పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న బంగాళదుంపలు వంకాయలు యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని లిక్ క్లోజ్ చేసుకొని ఒక మూడు నిమిషాల వరకు మగ్గించుకుందాము ఇలా మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసుకోండి పుదీనా ఆకులు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని లిట్ క్లోజ్ చేసుకొని ఒక మూడు నిమిషాల వరకు మగ్గించుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు వంకాయలు బంగాళదుంపలు అన్నీ మగ్గిపోయి ఉంటాయి తర్వాత ఇందులో మనము ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది అంతా కలుపుకున్న తర్వాత ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు నుండి ఆరు నిమిషాల వరకు మనము దీన్ని కుక్ చేసుకుందాము ఒక ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మంచి అరోమా అయితే మనకు వస్తుంది నూనె కూడా మంచిగా పైకి తెరుగుతా ఉంది చూడండి ఇలా నూనె పైకి తెరితే మంచిగా కుక్ అయిపోయిందని అర్థం మనకు పుదీనా పచ్చివాసన అనేది ఎక్కడ కూడా ఉండదు ఇలా మసాలా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో మనము పొడి పొడిగా వండుకున్న అన్నం వేడిగా అయితే కాస్త చల్లార్చుకొని యాడ్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ని ట్రై చేయవచ్చు నేను తీసుకున్న రైస్కి మసాలా ఎక్కువైపోతుంది కాబట్టి కాస్త మసాలాని తీసి పక్కన పెట్టుకొని ఇందులో మనము రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా నిదానంగా కలుపుకుందాము మీరు వేడి వేడిగా అన్నం వండుకొని దీన్ని లంచ్ బాక్స్కి కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే డిన్నర్కి కూడా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు ఈ మసాలా అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేయండి ఎక్కడైనా మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే కాస్త ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి అంతే చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే పుదీనా రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కావాలి అనుకుంటే దీన్ని కర్డ్ రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు కర్డ్ రైతా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇలాగే తీసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ పుదీనా రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్